కె విశ్వనాథ్ కళా తపస్వి తెలుగువారి దర్శక దిగ్గజం ఉత్తమ దర్శకత్వానికి దిక్సూచి ఆయన ఇక లేరు అని వినగానే మనసు ఒక్క క్షణం చివుక్కుమంది కానీ మరణం ఎవరికైనా తప్పదు సంగీత సామ్రాజ్యాన్ని జయించిన శంకరాభరణం శంకర శాస్త్రి గారికి మరణం తప్పలేదు నాట్యాన్ని నరనరాన నింపుకుని నటరాజుని ఆరాధించి బతికిన ఆ బాలుపాత్రకి తప్పలేదు జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం కళాకారుడికి ముసలితనం వల్ల మరణం వల్ల భయం లేదని మన పెద్దవాళ్ళు చెప్పిన మాట విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తుంటే విస్పష్టంగా మనకు తెలిసిపోతుంది అవును తెలుగు సినిమా నిలిచి ఉన్నంతకాలం నిలిచి ఉండే వ్యక్తికి మరణం ఏంటి సరే సెలబ్రిటీలు చాలామందే ఉంటారు గొప్ప పేరే సంపాదించుకుంటారు కానీ విశ్వనాథ్ గారి గొప్పతనం ఏంటో తెలుసా ఆయన తనకి తాను మాత్రమే పేరు తెచ్చుకోలేదు మనందరికీ మన తెలుగు వాళ్ళందరికీ పేరు తెచ్చిపెట్టారు టాలీవుడ్ సినిమాలంటే ఒకదంపుడు సినిమాలు అనేవాళ్ళకి ఉన్నతమైన తన చిత్రాలతో ఊహించలేని సమాధానం ఇచ్చారాయన నిజమే విశ్వనాథ్ గారే లేకపోయింటే మన తెలుగు వాళ్ళం మన సినిమాల గురించి గర్వంగా తలెత్తుకునే సందర్భాలు తగ్గిపోయేవి కాదు మీ తెలుగు వాళ్ళు ఏం గొప్ప సినిమాలు తీశారో అంటే అలనాటి మాయాబజార్ లాంటి క్లాసిక్స్ తర్వాత మనకు వెంటనే గుర్తొచ్చేవి విశ్వనాథ్ గారి సినిమాలే కదా ఒక శంకరాభరణం ఒక సాగర్ సంగమం స్వాతికిరణం స్వాతిముత్యం ప్రతిదీ ఒక ఆణిముత్యం బ్లాక్ అండ్ వైట్ కాలం అయిపోయాక తెలుగు వాళ్ళు మళ్ళీ క్లాసిక్స్ తీయగలరా అనుకునే కాలంలో శంకరాభరణంతో ఆయన మనకి ఏకంగా జాతీయ స్థాయి గౌరవాన్ని అందించారు హీరోయిన్తో స్టెప్పులు వేయడం విలన్ని ఎగరేసి కొట్టడమే హీరోయిజం అనుకునే ఆనాటి ట్రెండ్లో కూడా మనిషి వ్యక్తిత్వంలో ఉండే అసలైన హీరోయిజాన్ని ఆయన చూపించారు హీరోయిజం అనేది మనిషి పర్సనాలిటీలో ఉంటుంది రెగ్యులర్ హీరో వేషాలకి జీవితంలో అసలైన హీరో వ్యక్తిత్వానికి సంబంధం అక్కర్లేదని చూపించారు నిరూపించారు విశ్వనాథ్ అమ్మా తల్లిని బ్రతిలాడితే లాభం లేదే ఒళ్ళంతా వాతలేస్తే చెప్పిన దగ్గరికి కిక్కుమనుకుంటాం ఆ మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ అన్నాడు సాగర్ సంగమ సినిమా ఒక వ్యక్తి ఫెయిల్యూర్ స్టోరీ అయినా మనం ఆ సినిమాని అన్నిసార్లు అంత ఆసక్తిగా చూడడం గొప్ప విశేషం అని నిజమే కానీ సాగర్ సంగమం ఒకటే కాదు ఒక శంకరాభరణం స్వాతిముత్యం స్వాతికిరణం విశ్వనాథ్ గారి హీరోలందరూ ఫెయిల్యూర్ వ్యక్తులే అన్ని దాదాపు వయసైపోయిన పాత్రలే కానీ వాళ్లలో హీరోయిజం ఉంటుంది ఎందుకంటే జీవితంలో మనిషి వ్యక్తిత్వమే అసలైన హీరోయిజం సంగీతమే ఊపిరిగా బతికే ఓ పెద్ద ఆయన శంకరాభరణంలో హీరో ఆయన హీరోలాగా పాటలు పాడతాడు కానీ గంతులేస్తూ కాదు కూర్చుని స్థిమితంగా విధ్వంసుడులా పోనీ డ్యాన్సులు చేయడంటే స్టెప్పులు కూడా వేస్తాడు కానీ హీరోయిన్ పక్కన కాదు దేవుడి ముందు ఒక భక్తుడులా ఇదే విశ్వనాథ్ గారికి ఇతరులకి ఉన్న తేడా తన హీరోల్లోని బలం తన పాత్రల్లోని వైభవం వాళ్ళది కాదు తనది కూడా కాదన్నారు ఆయన అది మన సంప్రదాయంలోని బలం అని సవినీయంగా ఒప్పుకున్నారు అలా ఒప్పుకోవడమే విశ్వనాథ్ గారి బలం ఆ బలమే ఆయన విజయాలకి మూలం విశ్వనాథ్ గారు ఒక క్లాసిక్ డైరెక్టర్ అంతేగాని కమర్షియల్ డైరెక్టర్ కాదు అనుకుంటారు కొంతమంది కానీ అది తప్పు ఆయన సినిమాలు చాలా సూపర్ హిట్స్ క్లాసిక్స్ కూడా సూపర్ హిట్స్ కమర్షియల్గా లాభాలు తెచ్చిపెట్టాయి ఇది ఎలా సాధ్యమైంది సినిమా అంటే గొప్పగా ఉండాలి ఇలా ఉండాలి ఎలా ఉండాలి విలువలు ఉండాలి అంటూ ఆదర్శాలు వల్లించే చాలామందిని మనం చూస్తుంటాం తీరా వాళ్ళు మెచ్చుకునే సినిమాలు చూస్తే అవన్నీ బాక్సాఫీస్ దగ్గర అట్రఫ్లప్ అవుతాయి ఏదో అవార్డు తెచ్చుకోవడం తప్ప అవి పెద్దగా సాధించేది ఉండదు వాటిని చూసేవాళ్ళు ఉండరు కానీ విశ్వనాథ్ గారి విజయం అదే అవార్డు సినిమాలంటే ఏదో వేరే జాతి సినిమాలు కావని అందరూ ఆదరించేలా వాటిని తీయొచ్చని ప్రాక్టికల్గా చూపించారు ఆయన నిరూపించారు ఆయన ఇది ఎలా సాధ్యమైంది
ఒక సౌండ్ ఇంజనీర్గా జీవితం మొదలుపెట్టి ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్గా మారి కాలక్రమంలో ఒక కళా తపస్విగా పరిణతి చెందే ఆ అద్భుతమైన క్రమంలో విశ్వనాథ్ గారు మొదట్లో కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా తీశారు. కృష్ణంరాజు చేసిన అల్లుడు పట్టిన భరతం, శోభన్ బాబు సత్యనారాయణ చేసిన కాలాంతకులు ఇవి రెగ్యులర్ ఫార్మాట్ మూవీలు. ఇవి సినిమా ఎలా తీయాలో నేర్చుకునే క్రమంలో ఆ కమర్షియల్ సినిమాల రహస్యాలను కూడా విశ్వనాథ్ గారు తెలుసుకున్నారు. అందువల్లే అద్భుతమైన క్లాసిక్ మూవీస్ను కూడా అందరికీ నచ్చేలా ఆయన తీయగలిగారు. శంకరాభరణం లాంటి శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడ్డ మూవీని అసలు సంగీతపు లోతులే తెలియని సామాన్యుడు కూడా కళ్ళకద్దుకుని చూశాడు అంటే అదే మరి విశ్వనాథ్ గారు గొప్పతనం. మీ ఇద్దరు సంగతి నాకు తెలుసు, కానీ చుట్టూ లోకం అంటూ ఒకటి ఏడ్చింది కదా. ఒక ఎదిగిన కూతురు తండ్రి కలిసి ఒక రిక్షాలో వెళ్తుంటేనే దిక్కుమాలిని చెవులు కొడుకుంటుంది కదా ఈ లోకం. లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను రా మాధవ. నాకు తులసికి ఉన్న బాంధవ్యం ఆ పరమేశ్వరుడికి తెలుసు. ఇప్పుడు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ శంకరాభరణం సినిమాకి టికెట్ దొరకడం ఒక గొప్ప అదృష్టం అనుకునేవారు. అప్పట్లో థియేటర్స్ లో సీట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో ఎక్స్ట్రా చైర్స్ అని వేసేవారు, ఆ సీట్ దొరికినా చాలు అనుకునేవారు జనం. ఈ మధ్యకాలంలో ఒక ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది, శంకరాభరణం సినిమాని థియేటర్లో చూసినప్పుడు నేను చెప్పులు తీసేసి చూశాను అని. నిజంగానే ఆ సినిమా పట్ల అంత గౌరవం ఉండేది. మన సంప్రదాయ సంగీతం, మన సంప్రదాయ నాట్యకళ వీటి పట్ల సమాజంలో గౌరవం పెరగడానికి విశ్వనాథ్ గారు తన వంతు కృషి తను చేశారు. అలాగని ఎక్కడా గర్వపడలేదు. ఆ మహానుభావుల ముందర నేనెంత, నేను చేసేది ఏదో ఉడత సాయం అన్నట్టు ఆయన ఎంతో వినయంగా తన యజ్ఞం కొనసాగించారు. అందుకే ఆయన విశ్వనాథుడయ్యారు. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దామనుకుంటున్నారు? మన త్యాగయ్య అన్నమయ్య గోపాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావటే ఉంటయ్యా పిచ్చివాడ. చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలని నా ఆశ. ఆ నాదబ్రహ్మలు అందజేసిన మణిపూసల్ని మనం పదిలిపరుచుకోవాలని నా విశ్వాసం. నిజమే అనుకోండి, కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి చెబితే. మన సంస్కృతిని గురించి చెబితే గాని అర్థం చేసుకోలేని సంస్కారహీనులు నేను కలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిమానంతో నాకు పని లేదు. కాబట్టి విశ్వనాథ్ గారి సినిమాలు క్లాసిక్స్ మాత్రమే కాదు, కమర్షియల్ హిట్స్ కూడా. కానీ ఇతర కమర్షియల్ సినిమాలకి విశ్వనాథ్ గారి సినిమాలకి తేడా ఎంతంటే ఆవకాయకి అన్నవరం ప్రసాదానికి ఉన్నంత తేడా ఉంటుంది. నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా? నా మరచెమ్మ ఏమన్నా చూసారా? మరచెంబు అసలు విశ్వనాథ్ గారు తీసిన ఒక్కో సినిమా లోతుల్లోకి వెళ్తే చాలా సీన్స్ లో ఎన్నో రహస్యాలు కనిపిస్తాయి. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు కిటికీ ఊతల వెనక నుంచి మాట్లాడడం వెనక, సాగర సంగమంలో వంటగదిలో జన్మ గురించి మాట్లాడే డైలాగుల వెనక ఎంతో ఫిలాసఫీ కనిపిస్తుంది. మన ధర్మాల శాస్త్రాల రహస్యాలు వాటిలో వినిపిస్తాయి. ఆ సీక్రెట్స్ గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మా అందరి కోరిక పైన త్వరలో మీరు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వాలి. ఇస్తాడు ఎప్పుడు? జన్మంతా దేశంలో ఉన్నది నేర్చుకోవడానికి వారికి సరిపోతుంది. ఇలా పెళ్లిలోనూ పేరెంటాల్లోనూ మన బ్రతుకు తీరిపోతుంది. ఆ తర్వాత ఒకటి ఆ తర్వాత మళ్ళీ జన్మెచ్చినప్పుడు అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాము. నీకు వంట చేయడం చేత కదా? పసిపిల్ల అది మరిగొట్టుకుని వంట చేయలేక అవస్థ పడుతూ ఉంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి. చివరగా ఒక మాట, ఇలా మన తెలుగు వారికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన విశ్వనాథ్ గారి మీద కూడా మనం నిందలు వేస్తుంటాం. చెప్పులు కుట్టేవాడిని హీరోయిన్ చేసి అతని ఉన్నత వ్యక్తిత్వాన్ని, త్యాగాన్ని, హీరోయిజాన్ని వెండి తెర మీద ఆవిష్కరించిన డైరెక్టర్ విశ్వనాథ్. ఒక గంగిరెద్దువాడిని ఊరి పెద్దగా చేసి గౌరవించిన డైరెక్టర్ విశ్వనాథ్. కానీ మనం తెలుగువాళ్ళం, అందుకే మన తెలుగు వారికి ప్రతిష్ట తెచ్చిన ఆయన మీద సైతం కులపరమైన సంకుచితమైన కామెంట్లు చేసి నిందలు వేసి రుణం తీర్చుకుంటూ ఉంటాం. అవును, తెలుగువారిగా అది మన హక్కు. ఏమైనా తెలుగు వాళ్ళం చాలా అదృష్టవంతులం. గొప్ప గొప్ప వాళ్ళు మనలో పుట్టడం వాళ్ళ దురదృష్టం కావచ్చు, కానీ మన అదృష్టం. అందుకే మనం కృతజ్ఞత చూపించినా చూపించకపోయినా విశ్వనాథ్ గారు లాంటి గొప్పవాళ్ళు మనలో పుడుతూనే ఉంటారు, మనందరికీ పేరు తెస్తూనే ఉంటారు, మనకి దారి చూపిస్తూనే ఉంటారు. జై తెలుగు తల్లి.
వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.